బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు అల్పమైన గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఎలబోవాడు నీలో నిండి వచ్చును. ఆయన వారికి శాంతికరమై ఉన్నాడు. మీకా ప్రవక్త ప్రవచనంలో నుండి తీయబడినది. ఇది పరిపూర్ణమైనదేనా? లోపాలు ఏమి లేవు కదా. ఇది బాగానే ఉంది. బోధకుడ, నాకు మెసేజ్ గురించి ఒక ప్రశ్న ఉంది. నేను ప్రతిరోజు ధర్మశాస్త్రం చదువుతాను. ఒక గొర్రెలు కాపరి ప్రశ్నలు అడుగుతున్నాడు. అవును, మెస్సయ్య మనలను ఈ రోమన్ నుండి విడిపించగలని మీరు నమ్ముతున్నారా? అవును, ఆయన ఒక గొప్ప సైనిక అధికారి అయి ఉండొచ్చు. గత విశ్రాంతి దినమన పరిసైడ్ ఎహెస్కేల్ గ్రంథం నుండి చదివిన వాక్యం నాకు వేరేలా అర్థమవుతుంది. దీని నువ్వేనా తెచ్చింది? ఎటువంటి లోపం లేనిది తేవాలని నీకు తెలీదా? ఇది నీతిమంతుల కోసం ఒక పరిపూర్ణమైన బలి. మెస్సయ్య ఇంతవరకు ఎందుకు రాలేదు తెలుసా? నీలాంటల వల్లే. ఈసారి లోపం లేని గొర్రెపిల్లతో రాలేదో, మిమ్మల్ని అందరినీ ఈ సంత నుండి నేనే బహిష్కరిస్తాను. ఇంకా రా. దీని గురించి ముందే నేను హెచ్చరించేది కదా, వినపడదా చెప్తే? నన్ను క్షమించండి. నీకోసం మేము ఆగలేం. దీన్ని తీసుకుని ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపో, పనే ఎక్కలుద్దాం. గాఢాంధకారమైన దేశంలో నివసించు వారిపై వెలుగు ప్రకాశించను. నీవు దేశమును ఆశీర్వదించితివి, నీవు దానికి ఆనందమును విస్తరింపజేసితివి. వారు కాతకాలమును ఆనందించినట్లు నీ ఎదుట ఆనందించదరు. ఎందుకనగా అతని భారము మరియు అతని భుజములకు దుడ్డుకర్ర అతని బాధ పెట్టేవారికి దండము. మరియు రక్తములో ముంచబడిన ప్రతి వస్త్రమును అగ్నిలో కాల్చబడును. సడలిన చేతులను బలపరచుడి. ఏయ్, నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. నేను కూడా వినాలనుకుంటా. ఉండకూడదని చెప్తున్నానా? దయచేసి వెళ్ళిపో. వెళ్ళమా నాన్న? స్నేహితుడా, దయచేసి ఈ ఊర్లో బావి ఎక్కడుందో మీరు నాకు చెప్పగలరా? నా భార్య చాలాసేపటి నుండి నీళ్ళు తాగలేదు. ఇక్కడికి చాలా దూరంలో అవతల వైపు ఉంది. ధన్యవాదాలు. ఆగండి ఆగండి, మీతిగో. మీ దయాగుణానికి కృతజ్ఞతలు. మీరు ఎంత దూరం నుండి వస్తున్నారు? గల్లేయలోని నజరేతు నుండి. దాన్ని అంత గట్టిగా చెప్పకండి, అందరూ ఏమంటారో తెలుసుగా. గల్లలీలో నుండి మంచిదే తీరాదు. కంగారు పడకండి, నేను ఎవరికీ చెప్పనులే.
నీ దయాగుణానికి ధన్యవాదాలు. ఏ నా దారిని తప్పుకోండి. సడలిన చేతులను, త్రొట్టిల్లు మోకాలను బలపరచుడి. గుండె చెదిరిన వారితో చెప్పండి, ధైర్యంగా ఉండండి, భయపడకుడి. ఇదిగో మీ దేవుడు తీర్పు తీర్చుటకు వచ్చును, మీ దేవుడు ప్రతీకారం తీర్చుటకు వచ్చును. ఆయన వచ్చి మిమ్మను రక్షించును. అప్పుడు గుడ్డివాడు కళ్ళు తెరవబడెను, చెవిటివారి చెవులు వినును, కుంటివాడు లేడివలే గొంతులు వేయును, మరియు మూగవాని నాలుక సంతోషముతో గానము చేయును. ప్రవక్త అయిన యెషయా గ్రంథపు చుట్టలోనిది చదవబడింది. ఆఖరికి అతను వచ్చేసాడు. అతడు పనికిరానివాడు, ఎందుకు అతను మనతో? ఇప్పుడు నేను తినొచ్చా? మాతో కలిసి కాదు, వెళ్ళి అక్కడ గొర్రెల దగ్గర తిను. తిన్న తర్వాత గొర్రెలతోనే ఉండు, తోడేలు వస్తాయేమో చూస్తూ ఉండు. Thank you.
కాబట్టి ప్రభువు తానే మనకు ఒక సూచన చూపును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారును కనను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. మనందరికీ చెప్పాలి, పదండి పదండి. దీని గురించి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాం, చాలా కాలం నుండి. అతను చేయి చూడు, అతను చేయికి ఏదో అయ్యింది. ఇదేం కాదు, పర్లేదు. మీరు అతనికి ఏ పేరు పెడతారు? జీసస్. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మరియు ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరియు ఆయన రాజ్యమునకు అంతం ఉండదు, న్యాయముతో దానిని స్థిరపరచును, మరియు నీతితో దానిని శాశ్వత కాలం వరకు స్థాపించును. నువ్వు, నిన్ను మళ్ళీ ఇక్కడ రావద్దని చెప్పాను కదా. బలి కోసం లోపంలోని గొర్రెపిల్ల దొరికిందా? ఆ
ఆనాటి ఇజ్రాయేలీలు పొరబడినట్లు దేవుడు రోమన్ల నుండి రక్షించడానికి రాలేదు, పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. తాను పాపము చేయకుండా పాపము చేస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి దేవుడే భూమి మీదకు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అన్ని సంఘాల వారు ఐకమత్యంతో ఉండాలి అనే ఉద్దేశంతో అనేక సంఘాలకు చెందిన యువతీ యువకులు కలిసి చేస్తున్న ఈ పరిచర్యని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా పరిచర్యకు సహాయము చేయండి. ఛానల్లో ఉన్న క్రిస్టియన్ మూవీస్, క్రిస్టియన్ షార్ట్ ఫిలిమ్స్, బైబుల్ లెర్నింగ్ వీడియోస్ అన్నీ మీరు చూస్తూ మీకు తెలిసిన వారికి షేర్ చేస్తూ దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి. బైబిల్ నేర్చుకోవాలి అనుకునేవారు డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ను ఫిల్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం.